గంగవరం పోర్టును దక్కించుకోవడంలోనే కాదు ఆ పోర్టులో లావాదేవీలు పెంచుకోవడంలోను అదాని అడ్డగోలుగా వ్యవహరిస్తోందా ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఐఓసీ తో కుదుర్చుకున్న ఎంఓయు మతలబు ఏమిటి రాజకీయ పారిశ్రామిక వర్గాలు సంధిస్తున్న ప్రశ్నలివి अदानी की लाभाल वर्ष कुरिपिंचेंदुके गंगवरं पोर्ट नुंची एल्पीजी दिगुमत चेसुकुनेंदुकु ఐఓసీ ఒప్పందం కుదుర్చుకుందని ఇది పక్కా ఫేవర్ అని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి హిండెన్బర్గ్ నివేదికతో కష్టాలు చుట్టుముట్టగా తమ పరిస్థితి బాగుందని వ్యాపారాలు మరింత అభివృద్ధి చెందుతాయని అదానీ కంపెనీ ఇటీవల ఒక ప్రకటన చేసింది గంగవరం పోర్టులో ఎల్పీజీ దిగుమతికి ఐఓసీ తో ఒప్పందం కుదిరింది అని తెలిపింది ఇది మరో వివాదానికి కారణమైంది ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఐఓసీ టెండర్ పిలవకుండా గంగవరం పోర్ట్ కి టెండర్ ఎలా కట్టబెట్టింది ప్రభుత్వానికి చెందిన విశాఖ పోర్ట్ ఉండగా కొత్తగా అదానీ పోర్ట్ తో ఒప్పందం ఎందుకు అసలు ఈ ఒప్పందాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారంటూ విపక్షాలు ప్రశ్నించాయి దీంతో ఐఓసీ కి వివరణ ఇవ్వక తప్పలేదు గంగవరం రేవుకు పెద్ద పెద్ద ట్యాంకర్లు వచ్చే అవకాశం ఉంది ఎల్పీజీ దిగుమతికి అక్కడ మెరుగైన సౌకర్యాలు ఉన్నాయి దీనివల్ల సమయం కలిసొచ్చి డ్యామరేజెస్ ఛార్జీలు తగ్గుతాయి విశాఖ పోర్ట్ నుంచి ఏటా 7 లక్షల టన్నులు అదానీ పోర్ట్ నుంచి 3 లక్షల టన్నుల ఎల్పీజీ దిగుమతి చేసుకుంటామని తెలిపింది అయితే ఆ వివరణతో మరిన్ని సందేహాలు తలెత్తాయి గంగవరం పోర్ట్ ఇప్పటివరకు పెట్రోలియం ఉత్పత్తులను హ్యాండిల్ చేయలేదు అవసరమైన బెర్తులు పోర్టులో లేవు విశాఖ పోర్టుకు ఈ విషయంలో సుదీర్ఘ అనుభవం ఉంది హెచ్పిసిఎల్ ఐఓసీ తదితర సంస్థల ఉత్పత్తుల దిగుమతి కోసం అక్కడ ప్రత్యేకంగా ఆయిల్ రిఫైనరీ బెర్తులున్నాయి ఇవి కాకుండా వ్యూహాత్మక చమురు ఉత్పత్తుల నిల్వల కోసం హెచ్పిసిఎల్ భూగర్భంలో నిర్మించిన కే1 కు నేరుగా ఉత్పత్తులను పంపడానికి మరో బెర్తుంది ఇవన్నీ కాదని అసలు రంగంలో అనుభవం లేని దిగుమతులకు వసతులు లేని అదానీతో ఐఓసీ ఒప్పందం కుదుర్చుకోవటంపై అనుమానాలు తలెత్తుతున్నాయి విశాఖ పోర్టుకు భారీ రేవులు రాలేవనటం మరో అబద్ధం ఈ పోర్టులో పెద్ద పెద్ద నౌకలు నేరుగా వచ్చి ఉత్పత్తులను దిగుమతి చేయొచ్చు ఇవి నేరుగా పైప్ లైన్ల ద్వారా ఆయా సంస్థలకు చేరుతాయి కొన్ని దశాబ్దాలుగా విశాఖ పోర్టులో పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులు జరుగుతున్నాయి ఇన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ అదానీకి చెందిన గంగవరం పోర్టుతో ఎల్పీజీ దిగుమతికి ఐఓసీ ఒప్పందం కుదుర్చుకోవటం వెనుక పెద్ద మతలబే ఉందని నిపుణులు చెబుతున్నారు గంగవరంలో డెమరేజెస్ ఛార్జీలు తగ్గుతాయనటము అబద్ధమేనంటున్నారు విశాఖ పోర్టులో చమురు ఉత్పత్తుల దిగుమతికి ప్రత్యేక బెర్తులున్నాయి పెట్రో ఉత్పత్తులతో నౌకలు రోజు రావు వచ్చిన నౌక ఎక్కువ రోజులు వేచి ఉండాల్సిన అవసరమూ లేదు అందువల్ల డ్యామరేజ్ ఛార్జీలు ఎక్కువ కావు ఐఓసీ డీల్ వల్ల లాభపడేది గంగవరం పోర్టే పైగా ఏడాదికి 5 లక్షల టన్నుల దిగుమతికి ఒప్పందం కుదిరిందని ఆ మేరకు దిగుమతి జరిగినా జరగకపోయినా డబ్బులు మాత్రం ఐఓసీ చెల్లిస్తుందని అదానీ బహిరంగంగా చెప్పింది అయితే దిగుమతి చేసుకునేది 3 లక్షల టన్నులే అని టేక్ ఆర్ పే నిబంధన ఎంఓయూలో లేదని ఐఓసీ తేల్చి చెప్పింది ఇదంతా అదానీకి లాభం తెచ్చిపెట్టే ప్రయత్నంలో భాగమేనన్న అనుమానాలు తలెత్తుతున్నాయి పోర్టుల్లో సరుకులు ఎగుమతి దిగుమతి చేసుకుంటే వ్యాపారుల నుంచి కొన్ని రకాల ఛార్జీలు వసూలు చేస్తారు ప్రభుత్వ పోర్టులన్నింటికీ టాప్ ధరలు నిర్ణయిస్తుంది ప్రైవేట్ పోర్టుల ధరలు వేరుగా ఉంటాయి వ్యాపారులను ఆకర్షించడానికి రాయితీలు ఇస్తారు పక్కపక్కనే పోర్టులున్నప్పుడు పోటీకి ధరలు తగ్గిస్తారు కానీ గంగవరం పోర్టు విశాఖ పోర్టు కంటే ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందమేంటో బయటపెడితే అది ఎవరికి లాభమో తేలుతుందని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి